పవన్ కళ్యాణ్ గారు గ్రామానికి 100,000 రూపాయలు చెప్పిన ప్రకటించారు కాబట్టి 40 గ్రామాలకు ప్రకటించారు కాబట్టి మీరు పెదకురుపల్లిలో 10 గ్రామాలకు ప్రకటించారా? అట్లని కాదమ్మా, వారి స్ఫూర్తితో ఈ రోజున ప్రకటించాను. నేను ప్రకటించక ముందు కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. గ్రామాలకు ఏమన్నా అవసరమైతే ఆ ఏర్పాట్లు చేస్తూ నా సొంత నిధులతో కొంత ప్రభుత్వ నిధులతో చేస్తూ ఉన్నాను. ఈ రోజున నేను వారి స్ఫూర్తితో ఎట్లా చెప్పానో నా స్ఫూర్తితో మరికొందరు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పెదకూరుప నియోజకవర్గంలో వరద బాధితులే కానీ నష్టపోయిన వాళ్ళు కానీ ఎక్కువగా ఏ సమస్యపై మీ వద్దకు వస్తుంటే మీరు సహాయం చేస్తున్నారు? యాక్చువల్గా గ్రామాల్లో అంటే సొంతగా పనుల మీదకి వచ్చేవారికంటే కూడా నేను ఇంపార్టెన్స్ గ్రామాల్లో వ్యక్తిగత గ్రామానికి సంబంధించి ఏ పనుల మీద వస్తేనే నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానండి. అది కూడా చెప్పాను, వ్యక్తిగతంగా మీరు నా గురించి ఎక్కువ ఆశించొద్దు, దయచేసి గ్రామానికి సంబంధించి మాత్రమే ఆశించండి అని కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది వారికి. విజయవాడలో వరద బాధితులు కానీ వరద కానీ ఎప్పుడు లేని విధంగా 100 సంవత్సరాల క్రితం ఉన్నంత విధంగా ఇప్పుడు ఉంది. మరి దీనికి సంబంధించి మీరు రేపు వెళ్తున్నారనే మాట అయితే మాకు వినిపించింది, మరి అక్కడ ఏదన్నా మీరు ప్రకటించే దిశగా ఉన్నారా? మనం నిన్నే పేపర్ చూసామండి, 60 సంవత్సరాల క్రితం ఉన్న పేపర్. 60 సంవత్సరాల క్రితం ఇదే బుడమేరు వాగు వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భం చూసాము. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత ఈ రోజున విజయవాడ అంత ఇబ్బంది పడింది. కాకపోతే మీడియాలో చూపించినంత ఇబ్బందికరమైన సిట్యువేషన్స్ అయితే అక్కడ లేవు, ఆల్మోస్ట్ మెరుగుపడ్డాయి. నేను గత 2 రోజుల క్రితం ఒకసారి వెళ్ళొచ్చాను, ఇవాళ ఒకసారి వెళ్ళొచ్చాను. 2 రోజుల క్రితం పరిస్థితికి వాళ్ళకి దాదాపు పూర్తిగా అదుపులోకి వచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సహాయ కార్యక్రమాలు మాత్రం ఆపకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సహాయ కార్యక్రమాలు ఆపకుండా చేస్తున్నారండి. ప్రతి ఇంటింటికి ఆహార సదుపాయాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందజేయడం జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరి మీద భాష్యం ప్రవీణ్ గారు ప్రజాసేవలు చాలా ముందున్నారనే మాట వినిపిస్తుంది. అయితే లైక్ మీరు ప్రజానాయకులు అవ్వాలనుకుంటున్నారా, రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారా? ప్రజానాయకులుగా కొనసాగాలని, రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నానమ్మా.